జనసేనలో సీట్ల విషయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనలో గుంటూరు పశ్చిమ సీటుపై రగడ నెలకొంది. అక్కడ సీటును ఆశిస్తున్నారు రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. తాజాగా సీన్లోకి వచ్చారు మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్. హైదరాబాద్ లో తోట చంద్రశేఖర్ చిరంజీవిని కూడా కలిశారు. గతంలో ప్రజారాజ్యం తరపున గుంటూరు ఎంపీకి తోట పోటీ చేశారు. అలాగే గుంటూరు వెస్ అభ్యర్థిగా జనసేన నుంచి 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షులుగా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన జనసేనలోకి వచ్చేస్తున్నారు. మరోసారి ఆయన గుంటూరు దశ సీటుపై ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ చిరంజీవిని కూడా కలిశారు. చిరంజీవికి చాలా సన్నిహితంగా ఉంటారు. చిరంజీవి కాంపౌండ్కి మెగా కాంపౌండ్కి ఆయన దగ్గరగా ఉంటారు. చిరంజీవి దగ్గర నుంచి పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఆల్రెడీ వర్క్ చేసుకుంటూ ఉన్నారు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. ఆయన కూడా సీట్ను ఆశిస్తున్నారు. తాజాగా మళ్ళీ సీన్లోకి వచ్చిన తోట చంద్రశేఖర్ కూడా సీటును ఆశిస్తూ ఉండడంతో కొంత జనసేన అగ్రనాయకత్వం కూడా ఈ విషయం గురించి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి దగ్గర నుంచి ఆయన పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది గుంటూరు వెస్ట్ సీటుకి సంబంధించి జనసేనలో? రోహిత్, గుంటూరు వెస్ట్ సీటు మాత్రం ఇప్పుడు హాట్ కేక్ లా తయారైంది. అంటే ఆ సీటు మీద చాలా మంది దృష్టి అయితే పడింది. ఒకవైపు వైసీపీ నుంచి మంత్రి రజనీ, విడుదల రజనీ ఆమెను అక్కడికి తీసుకొని వచ్చారు ఆ సీటు కోసం. అలాగే తెలుగుదేశంలో కూడా చాలామంది ఆ సీటుని ఆశిస్తున్నారు. తెలుగుదేశంలో కూడా ఆలపాటి రాజేంద్ర అట్లాంటి చాలామంది కూడా ఆ సీటుని ఆశిస్తున్న వాళ్ళు అయితే కనపడుతున్నారు. ఇప్పుడు తాజాగా జనసేన కూడా ఆ సీటుని కోరుకుంటుంది. జనసేనలో ఇప్పుడు తోట చంద్రశేఖర్ ఏవైతే ఉన్నారో, మొన్నటిదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్న ఆయన ఇక్కడ ఒక పార్టీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. తర్వాత ప్రభుత్వం మారినాయి, తర్వాత రాజకీయాలన్నీ మారిపోయిన తర్వాత ఆయన ఇటీవల కాలంలోనే నిన్న మొన్న మెగా కాంపౌండ్లోకి అడుగుపెట్టారు. చిరంజీవిని గారిని, చిరంజీవిని కలిశారు. చిరంజీవితో కొంత చర్చించారు. ఇప్పుడు అతను వెస్ట్ని కోరుకున్నట్టుగా ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఈయన ఎంపీగా పోటీ చేశారు. తర్వాత జనసేన నుంచి, వెస్ట్ నుంచి పోటీ చేశారు. పోటీ చేసి 2 సార్లు ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మెగా ఫ్యామిలీతో ఉన్న ఒక అటాచ్మెంట్, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు, పవన్ కళ్యాణ్తో ఉన్న ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు, ఇది ఖచ్చితంగా జనసేన సీను వెస్ట్కి వెళ్ళిపోతుంది, తోట చంద్రశేఖర్కి కన్ఫర్మ్ అవుతుంది అనేది జనసేనలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, అతను ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటున్న పరిస్థితి. తాను చాలా కాలంగా ఈ వెస్ట్ నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నాను, పార్టీ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను, గుంటూరులో ఎవరు చేయని కార్యక్రమాలు నేను ఒక్కడనే చేశాను అని చెప్తూనే ఈరోజు నుంచి నేరుగా ఆయన ఇంటింటికి తిరగడం మొదలుపెట్టారు. తన ప్రచారాన్ని కూడా ప్రారంభించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు ఒకే సీటు విషయం మీద జనసేనలో ఇద్దరు నాయకుల మధ్య పోటాపోటీ జరగబోయే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఇప్పటికే జనసేనకు సంబంధించి కొంతమంది నేతలు శ్రీనివాస యాదవ్కి టచ్లోకి వెళ్తున్నారు. కొంత ఆయన బుజ్జిగుజ్జే ప్రయత్నం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది. అయితే తోట చంద్రశేఖర్ మాత్రం ఇప్పటి వరకు తన మనసులో మాట బయటపెట్టలేదు. ఎక్కడి నుంచి అఫీషియల్గా ఎక్కడ నేను ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నాను, లేదు ఎక్కడ కావాలి సీటు, కానీ అతను మాత్రం గతంలో ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు కాబట్టి నాకు అక్కడ వెస్ట్ నుంచి ఇస్తే నాకు కొంత పరిచయాలు ఉన్నాయి, నేను డెఫినెట్గా సీటుని గెలిపించుకొని వస్తాను అని చెప్పి చెప్తున్నారు. జనసేన క్యాడర్ కావచ్చు, జనసేన అంటే అధిష్టానం కావచ్చు, జనసేన అధిష్టానం కూడా కొంత తోట చంద్రశేఖర్ వైపు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శ్రీనివాస యాదవ్ని సెట్ చేసుకునేదానికి కొంత ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆయన డైరెక్ట్గానే ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. నేను చాలా సీరియస్గా చాలా కాలంగా నేను ఈ పార్టీని నమ్ముకొని ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది, ఇటువంటి టైంలో నాకు ఇక్కడ ఇబ్బంది జరిగితే ఎవరు నన్ను ఇది చేస్తారు అనే దిశగా కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా మన ప్రతినిధి రామారావుతో కూడా మాట్లాడినట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. కానీ ఏదేమైనా ఇప్పుడు ఈ వెస్ట్ చిరంజీవి దగ్గర నుంచి పావులు కదిపే ప్రయత్నం చేయడంలో ఉద్దేశం ఏంటి? బహుశా చిరంజీవి దగ్గర ఆయనకి మొన్న పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కాబట్టి దానికి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళినట్టుగా కొంత సమాచారం వస్తున్నప్పటికీ కూడా, కానీ చర్చ అంతా కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడటమా, పవన్ కళ్యాణ్ జనసేనలో చేరడం, అక్కడ
వెస్ట్ సీటు కోసం అనేది బయట వినిపిస్తున్న వార్తలు. పైకి మాత్రం విశేష శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళాను అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది, ఒక సబ్జెక్ట్ అయితే వస్తుంది. కాకపోతే ఆ వెస్ట్ సీటు విషయం మాత్రం తోటా చంద్రశేఖర్ చాలా గట్టిగా పట్టుకుంటున్నారు. దాంట్లో ఉన్న రావెల కిషోర్ బాబు ఒకవైపు వైసీపీకి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి వీళ్ళిద్దరే మొదటగా చేరింది ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో తోట చంద్రశేఖర్ ఏమో ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతున్నారు, రావుల కిషోర్ బాబు 2 రోజులు ముందే అతను డైరెక్ట్గా జగన్ని కలిశారు ముఖ్యమంత్రిని, ఆయనకి ఎంపీ సీటు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఇక్కడ తోట చంద్రశేఖర్ది ఇంకా ఫైనల్ కాల, బహుశా అది 2-3 రోజుల్లోనే ఫైనల్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది చర్చ అయితే జరుగుతుంది. చూడాలి రోహిత్, అంటే చంద్రశేఖర్ వెస్ట్ అడుగుతున్నారా, గతంలో లాగా ఎంపీ సీట్ అడుగుతున్నారా, ఈ రెండు విషయాల్లో కొంత చర్చ అయితే జరుగుతుంది. చూడాలి ఏ దిశగా ముందుకు వెళ్తారు. కానీ ఆ జనసేన క్యాడర్ అంతా కూడా తోట చంద్రశేఖర్ వెస్ట్ సీట్నే అడుగుతున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఆయన అఫీషియల్గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ని కలిసి పార్టీలో జాయిన్ అవుతారనే అంశాలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. రాధకృష్ణమోహన్, జనసేనలో గుంటూరు పశ్చిమ సీటుపై రగడ కనిపిస్తూ ఉంది, సీటును ఆశిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బొనబోయిన శ్రీనివాస్ యాదవ్. అయితే తాజాగా సీన్లోకి వచ్చిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ హైదరాబాద్లో చిరంజీవిని కలిశారు. ఆయన గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేశారు. అలాగే 2019 ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఆయన నియమితులయ్యారు, అక్కడ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి ఆయన రావాలని అనుకుంటున్నారు, గుంటూరు వెస్ట్ నుంచి ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులతో టచ్లో కూడా వెళ్ళారు.